కృష్ణా జిల్లా అవనిఘట్ట నియోజకవర్గంలోని చింతలమడ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు సాంబశివరావుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తుఫాన్ కారణంగా పంట మొత్తం దెబ్బతిన్నదని, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని సాంబశివరావు కుటుంబం సభ్యులు లోకేష్కి తెలిపారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి సహాయం అందించి ఉంటే అలాంటి పరిస్థితి వచ్చేది కాదని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కష్టాలు చూసి నారా లోకేష్ చెలించి ఆయన ఆనిగడ్డలో ఆత్మహత్యలు చేసుకున్న సాంబశివరావు, కృష్ణంరాజు, వెంకట కృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలకు ఒక్కొక్కరికి పార్టీ తరఫున 100,000 రూపాయల సహాయం అందిస్తామన్నారు. ఆర్బీకే కేంద్రాలు పెట్టారు కదా, అది వచ్చి ఆన్లైన్ లో ఎక్కించాడు, కంప్యూటర్ లో ఎక్కించాలి కదా. అదే సార్, వాళ్ళే రాసుకోవడానికి వచ్చారు. రాసుకోవడానికి వచ్చినప్పుడు మాదేమో పడిపోయి ఉంది, అయితే కోత కోయిన వాళ్ళు ఏంటంటే కోత కోసిన వరకే రాసుకుని వెళ్లారంట. మీది పడిపోయింది కదా, మీది ఇప్పుడు కాదు తర్వాత రాసుకుంటాము, ఇప్పుడు పడిపోయిన వాటి వరకు రాయమన్నారు అని చెప్పి, కోసిన వాటి వరకు రాయమన్నారు, పడిపోయిన వాటికి తర్వాత రాయమన్నారు అని చెప్పేసి వచ్చేసారు. మార్చి మాసం అదే అదే అడిగా నేను వస్తానంటే ఇద్దరికి ఇచ్చారంటే 7 లక్షలు, మన కూడా ఇచ్చారా లేదో అదే అడుగుతున్నా. ఫస్ట్ జరిగింది అదే జరిగింది, మనం పట్టించుకోవటం అందుకే ఉన్నాడు కదా. అమ్మ గర్వపడే విధంగా నువ్వు చదవాలి, రాష్ట్రానికి దేశానికి ప్రయోజనం కుమారని అందరితో చెప్పుకుంటాను. లైఫ్ ఫ్రేమ్ ఓకేనా? ఉన్నాడు అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మా కావాలని చెప్పి ఎదురు మాతో డబ్బులు కట్టించుకుంటున్నారు. ఎకరానికి 10,000 15,000 కట్టించుకున్నారు, ఏం చెయ్యు ప్రభుత్వంలో.